मलिदश सायुध रईतांग पोराटमन रईत संघर्षण सभा संघर्षण सभा मुख्य चनिपोयिन रईतांग कुटुंबालनु राष्ट्र प्रभुत्वं आदुकोले अनादलुगा बजार्ल मीद वदिलेसिंदि कनीसं आ कुटुंबालनु परमर्शिंचिन पापान पोले अदे विधंगा एन्निकल संदर्भंगा लक्ष रूपायल रैतु रुणमाफी चेस्ता अनि पेद रैतुलनु आशकु उसिगोल्पि एन्निकलल्लो नेक्कि गद्दे नेक्कि मूडु पच्चेट्लु दादापुगा 6.5 लक्षल कोट्ल रूपायलु खर्चैते కనీసం 15000 కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి కేటాయించకపోవడం వల్ల రైతు 100000 రూపాయలు రుణం తెచ్చుకుంటే ఈ 3.5 సంవత్సరాలలో అది 200000 తడిసి మోపెడయి రైతులు దివాలా తీసి బ్యాంకులకు వెళ్లి మళ్ళీ అప్పు తెచ్చుకోలేక మిత్తిలు తెచ్చుకునేటోల దగ్గరికి పోయి వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చినోడి ఇంటి ముందల ఉంటే భార్య బిడ్డల ముందల తల ఉంచుకోలేక అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతున్న సంఘటనలు కోకొల్లలు వాళ్ళ కోసం ఆరు గాళ్ళం కష్టపడి ఆలి మెడలో ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతుంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందక పండించిన పంటను కొనుగోలు చేయక ఈ ప్రాంతంలో ముఖ్యంగా మిర్చి రైతులు పంట పండిస్తే కేసీఆర్ గారు చెప్పిన వరి కాదు ప్రత్యామ్నే పంటలేయండి అని అంటే వరంగల్ ప్రాంతంలో చైతన్యం ఉన్న రైతులు మిర్చి పండిన పంటిస్తే మిర్చి పంటకు గుర్తుపట్టని తెగులు వచ్చి లక్షలాది ఎకరాలల పంట నష్టపోతే రైతులు దాదాపు ఈ ప్రాంతంలో ఒక మహబూబాబాద్ ప్రాంతంలోనే 22 మంది మిర్చి రైతులు చచ్చిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలు ఎట్లునేని పలకరించలేదు గతంలో ఏదైనా పంట పొలాలలో ఏదైనా పంటకు తెగులు వచ్చినా పురుగు తగిలినా పంట నష్టపోయినా తక్షణమే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నిపుణులను పంపించి సైంటిస్టులను పంపించి ఆ చేనుకు వచ్చిన తెగులేంది దానికి పట్టిన పురుగేంది అని పరిశీలించి తక్షణమే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ఇయాల లక్షలాది ఎకరాలలో మిర్చి పంట తెగులుకు బలి అయిపోయి రైతులు చచ్చిపోతుంటే కనీసం దాన్ని పరిశీలించడానికి బృందాలను పంపించే కనీస బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేసీఆర్ గారు అంటున్నారు ఇయాల మీరు ఊరేసుకుంటే ఊరేసినట్టే నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగానే ప్రశ్నిస్తున్న రైతుల తరపున నిజామాబాద్ జిల్లాలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలను మూసేయడం వల్లనే కదా 10 లక్షల ఎకరాలలో చెరుకు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంట కింద వరి వైపు మళ్ళారు లక్షలాది ఎకరాలలో పసుపు పండించే రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనే కదా పసుపు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంట కింద వరి వైపు మళ్ళారు ఎర్రజొన్నలు మొక్కజొన్నలు సోయాబీన్ పండించే రైతులు ఆ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ రైతులు కూడా వరి పంట వైపే ప్రత్యామ్నాయం వచ్చారు పత్తి చేనులలో పత్తి సరైన దిగుబడి రాక విత్తనాలు నకిలీ వచ్చి రైతుల జీవితాలతో చెలగాట మారుతుంటే నకిలీ విత్తన కంపెనీలతో కమిషన్లు కొట్టి 100 కోట్లు సంపాదించుకున్న మీరు ఆ నకిలీ విత్తన కంపెనీల భరతం పట్టకపోవడం వల్ల పత్తి పండిస్తే నష్టం జరుగుతుందని చెప్పి ఆ రైతులు వరి పంట వైపే మళ్ళిండ్రు కదా మిర్చికి సరైన గిట్టుబాటు ధర రాక వరంగల్లో ఉండే మార్కెట్లో వేలాది మిర్చి బస్తాలు వస్తే కొనేటోళ్ళు లేక అంతకంటే ముందు ఖమ్మంలో పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే అక్కడ ఉండే మార్కెట్లో ఉండే వ్యాపారులు దళారులు మూటగట్టి ముఠాలుగా మారి అగ్గొక్కసగ్గొ కొంటుంటే కడుపు మండిన రైతులు నిరసన తెలిపితే గిరిజన ఆదివాసీ రైతులకు భేడీ లేచి నడి బజార్లు నడిపించిన నీచమైన చరిత్ర నీ వెనకాల పెట్టుకొని మిర్చి పండిస్తే గిట్టుబాటు అరిగితే జైళ్ల పాలు కావాల్సి వస్తుందని ఆ రైతులు కూడా వరివైపు మళ్తే పాలమూరు జిల్లాలో కందులు కావచ్చు ఆమ్దాలు కావచ్చు పచ్చజొన్నలు కావచ్చు లేకపోతే తైదలు కావచ్చు
సజ్జలు కావచ్చు ఇలాంటి పంటలు పండించే రైతుల గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల ఆ రైతులు కూడా వరి వైపు మళ్ళితే హైదరాబాద్ చుట్టుముట్టూత పాలు పండ్లు కూరగాయలు తోటలు పెట్టి ద్రాక్ష తోటలు పెట్టి పంటలు పండించే రైతులకు సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల పాడి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ రైతులు కూడా వరి వైపు మళ్ళితే నువ్వే కదా చెప్పింది 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కోటి ఎకరాల మాగాణం చేస్తున్నాం కాళేశ్వరం కట్టినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టినాం కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం ఈ ఉచిత కరెంట్ ఇస్తున్నాం 24 గంటలకు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అన్న తర్వాతనే కదా ఇవన్నీ నీ మాటలు నమ్మి కోటి ఎకరాలు ఇయాల ఈ రాష్ట్రంలో పండించే వివిధ రకాల పంటలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి రైతుల వ్యాపారం నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ దోపిడీ వల్ల రైతులందరూ వరి వైపు మళ్ళిన తర్వాత ఇయాల కేసీఆర్ ఏమంటున్నాడంటే ఊరేస్తే ఊరేసుకున్నట్టే